హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినటువంటి చాలా బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ ఇకపైన వచ్చేటువంటి నోటిఫికేషన్లలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే అర్హత అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో అంటే ఇకపైన పదవ తరగతి చదివినటువంటి విద్యార్థులకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉండవు ఓకే ఈవెన్ అటెండర్ పోస్ట్కైనా కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఉండవలసింది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయము అన్నట్లుగా ఇక్కడ ఒక మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే సో వివరాలు చూద్దాము అమరావతి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇకపై ఇంటర్ అర్హత ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని కీలక ప్రకటన చేసింది దశాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పదవ తరగతి అర్హతగా ఉంది త్వరలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలకు కనీస అర్హత గుర్తించి పూర్తి వివరాలను వెల్లడించండి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయంతో పాటు అకాడమిక్ క్యాలెండర్ విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది కరోనా వైరస్ వల్ల మార్చ్ మూడవ వారం నుంచి పిల్లల చదువులకు బ్రేక్ పడింది సో పరీక్షలు మునియకుండానే అర్ధాంతరంగా విద్యా సంవత్సరం ముగిసింది సో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించకుండానే ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ప్రమోట్ చేస్తున్నట్లుగా ప్రకటన చేశాయి తాజాగా ఏపీ ప్రభుత్వము విద్యా సంవత్సరం క్యాలెండర్ను సో మారుస్తూ కూడా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది సాధారణంగా ప్రతి సంవత్సరము జూన్ పన్నెండు నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు విద్యా సంవత్సరం ఉండేది అయితే కరోనా ఉధృతి తగ్గడంతో సో ఈ సంవత్సరం ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు కూడా విద్యా సంవత్సరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఇకపైన ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై ముప్పై ఒకటి వరకు కూడా విద్యా సంవత్సరం ఉంటుందని చెప్పి ప్రకటించడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో వీటన్నిటికంటే కూడా మనకు ఏంటంటే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంటే ఇకపైన ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి విద్యార్హత ఉండదు ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా కంపల్సరిగా ఇంటరే ఉండాలని చెప్పేసి మనకైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అతి త్వరలోనే దీనిపైన జీవో కూడా వెలువడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి టెన్త్ ఉంటేనే బెటరా లేదా ఇంటర్ ఉంటే బెటరా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ అనేస్ డే బాయ్